రెండు రోజుల విరామం తర్వాత మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ నుంచి భారత్ జోడో యాత్ర పునఃప్రారంభమైంది. 77వ రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్లో 11 రోజుల్లో 7 జిల్లాల గుండా పాదయాత్ర సాగనుంది. हिंदुस्तान 3600 किलोमीटर लंबा है और ये पैदल किया नहीं जा सकता, और अब हम मध्य प्रदेश में आए हैं, 370 किलोमीटर यहां चलेंगे और ये यात्रा, ये जो हमारा तिरंगा है, इसको श्रीनगर में लहराएगा और इसको उसको कोई नहीं रोक सकता। ये तिरंगा जाएगा, श्रीनगर जाएगा और वहां पे इस तिरंगे को हम लहराएंगे। ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కు సంబంధించి మరొక వీడియో బయటకొచ్చింది. కొన్ని రోజుల క్రితం సత్యేంద్ర జైన్ తన కాళ్లకు ముసాయిద్ చేయించుకుంటున్న వీడియోను రిలీజ్ చేసిన తిహార్ జైలు అధికారులు లేటెస్ట్ గా ఆహారం తీసుకుంటున్న మరో వీడియోను రిలీజ్ చేశారు. జైల్లో సత్యేంద్ర జైన్ కి 8 కిలోల బరువు పెరిగినట్లు తిహార్ జైలు అధికారులు తెలిపారు. అయితే జైల్లో సత్యేంద్ర జైన్ 28 కిలోల బరువు తగ్గినట్లు అతని లాయర్ చెప్పారు. సత్యేంద్ర జైన్ లాయర్ వాదనలకు జైలు అధికారులు చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో ఈ వీడియోపై మరోసారి వివాదం చెలరేగే అవకాశం ఉంది. ఈ వీడియోపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయిల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు పార్థివ దేహానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో విడుదల చేశారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన గుత్తికోయిలు అడవులను విచక్షణ రహితంగా నరికివేస్తున్నారని తెలిపారు. అడవులు నరికినట్లు తమ అధికారులకు కూడా నరుకుతాం, దాడులు చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. ఐటీ దాడిలో జరుగుతున్న తీరుపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు సీఆర్పీఎఫ్ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన కొడుకును రాత్రంతా సీఆర్పీఎఫ్ వాళ్లతో కొట్టించినందుకే అతను హాస్పిటల్ పాలయ్యాడని ఆరోపించారు. విచారణలో భాగంగా తన కొడుకుపై దాడి చేశారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మంత్రినన్న కారణంతోనే తనను టార్గెట్ చేశారని తెలిపాడు. రియల్ ఎస్టేట్ చేయము, ఎక్సైజ్ బేరా చేయము, వేరే బేరాలు ఏం చేయము. మీకు తెలుసు ఇంత పెద్ద హాస్పిటల్ 2008 లో కూడా ఒకసారి రేడ్ అయింది, ఇప్పుడు కూడా మళ్ళీ రేడ్ అయింది. మేము మెడికల్ కాలేజ్ తెచ్చి డాక్టర్లను తయారు చేస్తున్నాం, 12 డాక్టర్లను తయారు చేస్తున్నాం. మేము పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలో మా డొనేషన్స్ లేవు. క్లియర్గా 35,000కు, 60,000కు, 70,000కు కౌన్సిలింగ్ తోటి 70% గవర్నమెంట్ కౌన్సిలింగ్ కెళ్ళే మా వచ్చిన పిల్లలు మా తనకు అవుతారు. కావాలని నన్ను డ్యామేజ్ చేయాలని ఒక తెలంగాణ మంత్రిని పట్టుకొని ఒక నేను ఏమన్నా డబ్బులు అడుగుతానా, ఏమన్నా చేస్తానా, నేనే సేవ చేస్తా కానీ, నేనే ఇస్తా కానీ 10 రూపాయలు ఇవ్వంటా, నేను ఏమన్నా తీసుకుంటానా. అరే భూములు కొంటున్నా, అన్ని కొంటున్నావా? చేసిర్రు, వచ్చిర్రు, వాళ్ళు భూములు ఉన్నాయి మా తన కొంటావా అంటే నేను చిచ్చలు కొట్టాను. ఉంటే దాచిపెట్టుకుంటారా? చేస్తే తప్ప, రియల్ ఎస్టేట్ చేస్తే ఇన్కమ్ ఎక్కువంటే దాన్ని ట్యాక్స్ కట్టేస్తేనే ఉంటాం కదా. ఇప్పుడు ఎవరి పైసలు ఎవరింట్లో దొరికినా అవి మల్లారెడ్డి పైసలు అని టీవీలలో మోగుతూనే ఉంది నిన్నటి సార్. ఎవరింట్లో పైసలు దొరికినా మా కొడుకుని ఎంత బాధ పెట్టారు, అంత బాధ పెట్టే అవసరం ఏముంది? వాడు చిన్న కొడుకు, చిన్న కొడుకు డాక్టర్లు రోజు హాస్పిటల్ నడిపిస్తారు కదా, మీకు కూడా తెలుసు కదా. 1000 మందికి కూడా ఉచితంగా సేవ చేస్తాం రోజు, భోజనాలు, ట్రీట్మెంటు, మందులు అన్నీ కూడా ఉచితం ఇస్తామయ్యా. మేము మా నియోజకవర్గంలో ఏ పేషెంట్ వచ్చినా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం. మేము మేము ఒక పని చేసే సేవ చేసే మనుషులం. స్టూడెంట్ను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నాం మేము. మేము బటేబాజ్ మనుషులం కాదు, దొంగలం కాదు. మా సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు నా కొడుకుని చూస్తున్నాను, వాడు బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, టార్చర్, మెంటల్ టార్చర్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. సీఆర్పీ ఇక్కడ పోలీసులు కాక సీఆర్పీ పోలీసులు ఎన్ని టీంలు, 400 మంది అయ్యా ఇన్కమ్ ట్యాక్స్ నేను దాచిపెట్టుకుంటున్నామా? మా ఏమైనా దాచిపెట్టుకుంటే కాలేజీ ఏమైనా దాచిపెట్టుకుంటే దాగేట్యా?
రూమ్ లో పెడితే దాదేటియా ఓపెన్ ఉన్నాయి కదా అన్ని అన్ని డైరెక్టే కదా ఇలా కొత్తగా నడిపిస్తున్నామా 20 ఏళ్ళ నడిపిస్తున్నాం కాలేజీ ఇదేంది దౌర్జన్యము ఇంత మంది తెచ్చి తప్పుడు పని చేస్తున్నాం కెసినో నడిపిస్తున్నాం మనీ లాండరింగ్ చేస్తున్నాం అంతా హాస్పిటల్ పెట్టి 2000 మందికి సేవ చేస్తే తప్ప మేము కాలేజీలు పెట్టి ఒక ఎంబీఏకు 35,000 తో చదువు చెప్పిన 60,000 చదివిస్తున్నాం మేము ఇవన్నీ చేస్తుంటే తప్ప ఇంత మంది బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మా మీద ఇంత మంది ఇన్కమ్ ట్యాక్స్ 50 జాగాల ప్రతి జాగాల దౌర్జన్యం చేసి ఇప్పుడు మా ప్రభుత్వం సిఆర్పి దళాలతో రాత్రంతా కొట్టి కొట్టి మనకి నొప్పిలేసి ఉన్నది చూస్తా ఉన్నాం ఇంకా మా కొడుకు డాక్టర్ కావాలంటే వాడిని తండ్రి చూడాలంటే చూడనిస్తలేదు ఇంత దౌర్జన్యం ఎందుకు అన్ని నిన్నటిసం దోలాడుతూనే ఉన్నారు కదా మళ్ళీ దొరుకుతూనే ఉన్నాయి కదా ఇంకా మా సంత తీసుకోమను మా బిల్డింగ్లన్నీ పిలవాలి పొందాలి నేనే ఊరుకోవచ్చు దొరుకుతుంది సభ్యమంది వాళ్ళ తప్పుడు పని చేస్తున్నామా ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి హాస్టల్ ఉన్నాయి డబ్బులు వస్తుంది సీజన్ తప్ప మేము బ్యాంకులనే ఉంది కదా అంతా అంతా ఆన్లైన్ కదా దొంగ వ్యాపారాలు చేస్తున్నామా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామా కావాలని చేస్తున్నారు నేను మంత్రిని కదా టీఆర్ఎస్ మంత్రిని కదా మా కేసీఆర్ మీద మమ్మల్ని మీద కావాలని తెలంగాణ ప్రభుత్వం ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. ఈ అంశానికి రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మల్లారెడ్డి చెప్పడం సరికాదన్నారు. సాక్ష్యాల ఆధారంగానే అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. కొడుకులను కొట్టారంటూ మల్లారెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. మల్లారెడ్డి ఫోన్లు దాచిపెట్టుకుంటున్నారంటే ఏదో జరిగిందని అర్థమవుతుందని రఘునందన్ అభిప్రాయపడ్డారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందన్నారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు. నేను ఒక 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక అడ్వకేట్ గా నాది సమాజం ముందు తెలంగాణ ప్రజల ముందు నాది ఒక ప్రశ్న. నిన్న మొన్నటిదాకా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి, నిన్న పొద్దులో వాకింగ్ చేసినటువంటి వ్యక్తి, మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈడీ నోటీసులో ఐటీ నోటీసులో రాగానే గుండె నొప్పి ఎందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు. బాధ్యత గల మంత్రి మల్లారెడ్డి గారు ఇందాక మీడియాతో మాట్లాడుతూ నా కొడుకు రాత్రంతా కొట్టినట్టు ఉన్నారో అన్నారు. ఐటీ అధికారులు కాగితాలు పరిశీలిస్తారు, సంబంధించి ఏమైనా జవాబులు చెప్పమని అడుగుతారు తప్ప మానాండీలు చేస్తారని నేను అనుకుంటలేను. ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్నాయినా రాజకీయ కోణంలోపల మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను భారతీయ జనతా పార్టీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా కమ్యూనిస్ట్ నాయకులైనా ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమైనటువంటి విషయాన్ని మీరు మేమందరం నమ్మాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు అందరూ కూడా మంత్రులైనారు కాబట్టి కక్ష సాధింపు అనేది ఏముండదు. అనుమానం వచ్చినప్పుడు అసలు ఆ కేసులో మల్లారెడ్డి గారి దగ్గర పనిచేసి మల్లారెడ్డి గారితో చాలా కాలం ఉండి మల్లారెడ్డి గారిని విభేదించిపోయిన వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ లో కంప్లైంట్ ఇచ్చారు అనేది మాకున్న సమాచారం. ఫ్యాక్ట్స్ ని వెరిఫై చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చిండ్రు. ఫ్యాక్ట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. సెల్ ఫోన్ తీసుకుపోయి చెత్తగుడ్డలు దాచి పెట్టుకోవడం, ఫైల్ ఎత్తుకుపోయి పక్కింట్లలో పెట్టడం చేస్తున్నారు అంటేనే మీరు ఏదో సస్పీషియస్ క్యారెక్టర్ గా వాళ్ళు కనబడి ఉంటారు తప్ప ఏ అధికారి కూడా నాకు తెలిసి నాకున్నటువంటి 30 సంవత్సరాల ఈ వకాలత్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తుంది, ఏ అధికారి కూడా చట్టాన్ని తన చేతులకు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని కొడతారని నేను అనుకోను. మరి మల్లారెడ్డి గారు లాంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది బాధాకరం. చట్టం ముందు అందరూ సమానమే. రేపు నాకు నోటీసులు వచ్చినా నేను పోవాల్సిందే, మీకు నోటీసులు వచ్చినా మీకు పోవాల్సిందే, చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే అనేది నేను ఈ సందర్భంగా మంత్రి గారికి చెప్పదలుచుకున్నాను. ఇది బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్. మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే మంత్రిగా ఉన్నారో, మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే కాలేజీలు నడుపుతున్నారో అట్లే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరింటినైనా రైడ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. దాన్ని కాదనేటువంటి హక్కు మీకు లేదు. నేను మంత్రిని కాబట్టి నా ఇల్లు రైడ్ చేయొద్దు అని ఎట్లా అనగలుగుతారు? మీరు మంత్రే కదా, మీరు చట్ట ప్రకారమే నడుపుతున్నారు కదా సంస్థలు. మీ సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్బిన్ లో దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది మంత్రి గారు చెప్పాలి. మీరు చాలా నిజాయితీ ఉన్నారు కదా, 365 డేస్ 24x7 వైట్ బిజినెసే చేస్తున్నారు కదా, ఎక్కడ తప్పు చేయలేదు కదా, నిజాయితీకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కదా, తలుపులు తీసి లోపలికి రమ్మనుండ్రి, సెల్ ఫోన్ అడితే ఇది నా సెల్ ఫోన్ తీసుకోమని చెప్పుండ్రి, సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్బిన్ లో దాచుకున్నారు అన్నప్పుడే దాచిపెట్టినారు అన్నప్పుడే దట్ గివ్ సమ్ సస్పీషన్. అడుగుతారు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుంది? అనేక సార్లు మమ్మల్ని పోలీసు స్టేషన్లకు పిలుస్తారు,
నోటీసులు ఇస్తారు, మేము సమాధానాలు ఇస్తలేమా, కూర్చుంటలేమా? నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిబిఐ పిలిచింది, సిట్ పిలిచింది, పొద్దున పోతే సాయంత్రం దాకా కూర్చున్నారు కదా వారు సిట్ ముందు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది కదా. నేను గుజరాత్ ముఖ్యమంత్రిని, గుజరాత్ లో బంద్ చేయండి పిలిపించలేదు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ రాష్ట్ర శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నామన్న, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు కూడా ఉన్నారు, అట్లే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 104లో ఎవరైతే గనుల వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే కాలేజీల వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి పోయింది కానీ 104 మంది ఎమ్మెల్యేల ఇళ్లలోకి పోలేదు కదా. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం దృష్టిలో తప్పు చేసినటువంటి వ్యక్తి శిక్షను అనుభవించాలి, చట్టాన్ని ఎదుర్కోవాలి. ఎందుకు గంగుల ఇంటికి ఎందుకు పోయినరు, రసమయ్య బాలకృష్ణ ఇంటికి ఎందుకోలేదు, ఆంధ్రోళ క్రాంతి జంటకిరణ్ ఇంటికి ఎందుకు పోలేదు, లేకపోతే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఇంటికి ఎందుకు పోలేదు, మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారి ఇంటికి ఎందుకు పోలేదు? ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేసినా చెల్లుతుందని తప్పు చేసినటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే తప్పు జరిగింది అని అనుమానం వచ్చినప్పుడు నోటీసులు వస్తున్నాయి తప్ప ఇక్కడ ఎక్కడ కూడా వెంజెన్స్ లేదు. ఎవరి మీద కక్ష సాధించాలనేటువంటి ఆలోచన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? తప్పు చేసినావు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినావు, కట్టుమని నోటీసులు వస్తాయి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నువ్వు మంత్రి కాబట్టి, నువ్వు ఎమ్మెల్సీ కాబట్టి, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నీకు నోటీస్ ఇవ్వద్దని భారత రాజ్యాంగం నీకు ప్రొటెక్షన్ ఇవ్వలేదన్న. భారత రాజ్యాంగం ఈ దేశంలో రెండు వ్యవస్థలకు మాత్రమే ప్రొటెక్షన్ ఇచ్చింది. ఒకటి భారత రాష్ట్రపతి, రెండు ఈ దేశం లోపల గవర్నర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరికి ఏ నోటీసు 41 సిఆర్పిసి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ, ఈ రెండు కుర్చీలకు మాత్రమే కుర్చీలలో ఉన్నప్పుడు నోటీసులు ఇవ్వద్దు అనేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రొటెక్షన్. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సంస్థను రక్షించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్పై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంప్లాయీస్ యూనియన్ పోరుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. సంస్థలో యూనియన్లను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ హసినాపురంలోని కేకే గార్డెన్స్ లో ఈ సమావేశం నిర్వహించారు. కొన్ని స్థానాలు పరిమితమై మిగిలిన స్థానాలు మా బలాన్ని మేము పెంచుకుంటాం. అంతేగాని ఎన్నికల నుంచి దూరంగా ఉండటము, లేకపోతే ఆయన 119 సిట్టింగ్ అని అన్నాడు కాబట్టి, సిట్టింగ్ అన్నాడు కాబట్టి అందుకని ఎన్నికల తరుణంలో ఇంకా దగ్గరికి వచ్చే కొంది ఆ హీట్ ఆఫ్ ద టైంలో అర్థమైద్ది. మేము వాళ్ళు అంశాల వారీగా కొన్ని కలవచ్చు, లేకపోతే కలవలేకపోవచ్చు, మాకు తెలియదు. ఇప్పుడైతే బీజేపీ బ్యాక్గ్రౌండ్లో కలుస్తున్నాం, ఇది కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం. కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు ఉంటే మాత్రం మా స్థానాలు మాకు ఇవ్వాలి. ఒకటేమో యూనియన్స్ యాక్టివిటీ మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేయాలి. రెండోది పే స్కేల్ని ఆగిపోయినటువంటి రెండు పే స్కేల్స్, 2017 2021 ఆ రెండు పే స్కేల్స్ని ఇవ్వాలని మేము కోరుతున్నాం. కేసీఆర్ గారు మాట ఇచ్చారు, ప్రభుత్వంగా ఇతర మంత్రులు కూడా మాట ఇచ్చారు. ఆ విధమైనటువంటిది అన్నమాట ప్రకారం నిలబెట్టుకుంటారు మాకు ఆశ ఉంది. ఇవాళ జరుగుతున్న పరిస్థితుల్లో కేంద్రం పైన పోరాటం చేసే క్రమంలో మేము కలిశాం. కేంద్రము అక్కడ ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది, అక్కడ ప్రైవేటీకరణ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా కేసీఆర్ గారు మాతో స్వయాన చెప్పాడు. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాము, ప్రభుత్వ ఆధీనంలోనే రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంచుతామని చెప్పడం జరిగింది. ఆ అన్నమాట ప్రకారంగా ఆయన బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది. చేసి వారు మేము అందరం కలిసి ఈ దేశాన్ని, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాల్ని కాపాడుకోవాల్సినటువంటి మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలో ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డిని సూచించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి సహకారంతో పోలీస్ శాఖ జ్ఞానచంద్ పీఈటి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సుమారు 200 మందికి పైగా అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. నేడు శిక్షణ శిబిరాన్ని డీఎస్పీ యాదగిరి రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి సందర్శించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి సౌకర్యాలతో పాటు పనులు అందించేందుకు ఏర్పాటు చేస్తామని దేవేంద్ర రెడ్డి వారికి హామీ ఇచ్చారు. అయితే మరిన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తారని వారికి తెలిపారు.
అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించి మెదక్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రామేంపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సీఏ చైర్మన్ బాదే చందం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బండారు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా స్థానిక డిఎస్పీ సిఐ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి వాళ్ళతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా పీఈటీలు మా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా మా ప్రాంతం యొక్క విద్యార్థిని విద్యార్థులందరూ కూడా యువత అంతా కూడా రేపు పోలీస్ డిపార్ట్మెంట్లో బెస్ట్లో కనిపించాలనేటువంటి సంకల్పంతో మేము గత 6 నెలల నుంచి కూడా రకరకాలుగా ప్రిలిమినరీగా వాళ్ళ కోచింగ్ ఇచ్చేసి ఇక్కడ మెదక్లో రెండు ప్లేసులలో కూడా చాలామంది సుమారు ఒక 1000 మంది కోచింగ్ అనేది జరిగింది. ఏదైతే ఉన్నదో మెసేజ్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి ఫిజికల్ ఫిట్నెస్ చేసేసి విత్ ఇన్ ద టైంలో రీచ్ అయితే నెక్స్ట్ మెయిన్స్ కూడా అపీర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వారిలో ఆల్రెడీ ఎనర్జీ ఉన్నా కూడా చెప్తే వాళ్ళు మోటివేట్ అయ్యే ఉద్దేశంతో దేవేంద్ర గారి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. రేపెట్టినా సరే ఈ రోజు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వెళ్ళి మీకు ఈవెంట్స్ అన్నా కూడా రెడీగా ఉన్నారు ఉన్నారా లేదా? మా పీఈటీలు కానీ మా పోలీస్ స్టేషన్ నుంచి ట్రైనింగ్ ను ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకొని ఉద్యోగాలు సాధించి మీ ముందర నిలబడే విధంగా వాళ్ళ తరఫున మేము కూడా మాటిస్తున్నాం సార్. మిగతా ఫెసిలిటీస్ ఏమైనా చిన్న చిన్న ఫెసిలిటీస్ ఉన్నా కూడా మా లెవెల్లో ఉన్నాయి, మేము ఇక్కడ ఇక్కడ చేస్తూ ఉంటాం సార్. ఇక్కడ విచ్చేసిన పద్మదేవేంద్ర రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారం సార్. మీరు ఇంతకుముందు కూడా మాకు కోచింగ్ ఇప్పించడం వల్ల మేమందరం క్వాలిఫై అయినాం సార్. ఫిలిమ్స్ లో ముందు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గురువు లేని విద్య గుడ్డి విద్య. ద్రోణాచార్యుడు నేర్పను అన్న తర్వాత కూడా ఆయన బొమ్మను పెట్టుకొని ఆర్చరీ నేర్చుకున్నాడు. అంటే ఆడ గురువుగా ప్రతిమను నిలబెట్టుకొని నేర్చుకున్నాడు. అటువంటి గురువులు మనకి ఇక్కడ లభిస్తున్నారు కాబట్టి ఏ పుస్తకమైనా కొంచెం ఏ పుస్తకంలోనైనా చెడు అనేది ఏది ఉండదు. అది ఏ చిన్న పుస్తకమైనా పెద్ద పుస్తకమైనా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అటువంటి పుస్తకాలు మనకి ఇక్కడ చాలా దొరుకుతాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాం, మనకి ఇటువంటి అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఈ అవకాశాలు వినియోగించుకోవాలి. అలాగే ఇంత పెద్ద మనసు చేసుకొని ఈ గ్రౌండ్ని ఇంత బాగా తీర్చిదిద్ది మనకి ఇంత అవకాశం ఇస్తున్న దేవేంద్ర రెడ్డి సార్ గారికి, పద్మా మేడం గారికి ఒక్కసారి. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కాట్రేల గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేసి మెరుగైన విద్య అందిస్తామని ఇఫ్కో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కాట్రేల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ మైలారం శ్యామ్తో కలిసి పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న రెండు పాఠశాలలను ఒకే చోటికి తీసుకువచ్చి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో పాటు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, జనవరి 26వ తేదీ వరకు పనులు పూర్తి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ స్రవంతి రాజేందర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బండారు మహేందర్ రెడ్డి, నిజాంపేట టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ దేశట సిద్ధిరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదయ్ శ్రీకాంత్, ఎస్ఎంసీ చైర్మన్ రాజేందర్ గుప్తా, కాట్రియాల టీఆర్ఎస్ నాయకులు శ్రీశైలం రెడ్డి, సాయి రెడ్డి, భిక్షపతి, చందన్ నాయక్, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాట్రియాల ప్రైమరీ స్కూల్లో ఏమేమి వసతులు ఉన్నాయి, ఏమేమి వసతులు లేవు, ఇట్లా ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఏమేమి చేస్తే బాగుంటుంది, దీన్ని ఒక మోడల్గా తయారు చేయాలని చెప్పేసి ఇందులో చదివే విద్యార్థులు ప్రైవేటు ధీటుగా ఉండే విధంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఇవాళ దీన్ని పరిశీలించడానికి కూడా రావడం జరిగింది. మనం ఒక మార్గాన్ని కూడా ఆలోచన చేసుకుందాం, దాంట్లో ముందుకు పోదామని చెప్పేసి వీళ్ళందరూ నిర్ణయించారు. గ్రామస్తులు అందరు సహకారంతో మేము నిర్ణయం తీసుకున్నాం, ఆ విధంగా మేము తీర్చిదిద్దామని చెప్పేసి తెలియజేస్తాను. జనవరి 26 నుంచి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాను. జై తెలంగాణ.
శ్రీశైలంలో ధర్మకర్తల మండలి 8వ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, అలీఈఓ ఎస్ లవన్న మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 38 అంశాలతో ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా 37 అంశాలకు ఆమోదం తెలిపి ఒక అంశాన్ని వాయిదా వేశారు. ముఖ్యంగా సీఎం జగన్ ఆదేశాలతో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెలలో ఒక రోజు 250 జంటలకు ఒక్కొక్క పూజలో పాల్గొనేందుకు అవకాశం కల్పించామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు. స్వామివారి ఆలయం పడమటి వైపు గల ధ్వజస్తంభంపై రాగిరేఖకు సుమారు 2.50 కోట్ల వ్యయంతో బంగారు తాపడం చేయించడానికి ఆమోదించామని, అమ్మవారి ఆలయంలో అసంపూర్తిగా ఉన్న సులు మండపాలను కూడా పునరుద్ధరణ చేయడానికి నిర్ణయించామని వెల్లడించారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ నుంచి చేగుంటకు ఆటోలో వస్తున్న విద్యార్థులు ఉల్లి తిమాయపల్లి గ్రామ శివారులో ఆగి ఉన్న బస్సును ఆటో ఢీకొనడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, కళాశాల ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ రాములు, మాజీ సర్పంచ్ నాగభూషణం ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యార్థులు సుమారు 20 మంది వరకు రోజు ఆటోలో ప్రయాణిస్తూ కళాశాలకు వెళ్తారని, ఈ మధ్యనే దుబ్బాక డిపోకు సంబంధించిన బస్సు వేయడంతో నెల పూర్తి కాకపోవడంతో ఆటోలో విద్యార్థులు కళాశాలకు వెళ్తున్నారన్నారు. ఇబ్రహీంపూర్ నుంచి ఆటోలో వస్తున్న తిమ్మైపల్లి శివారు ప్రాంతంలో ఆగి ఉన్న బస్సును ఢీకొనడంతో 16 మంది విద్యార్థులకు గాయాలు కాగా, అదే గ్రామానికి చెందిన కుమ్మరి రేణుకకు కాలు విరగడంతో సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. మిగతా కొంతమంది విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్ లో ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్రహీంపూర్ గ్రామ ప్రజలు తమకు ఆర్టీసీ బస్సు సహకారంలో రావాలని చేగుంట రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రకాష్ గౌడ్ సంబంధిత అధికారులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు. స్థానిక ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ గాయపడిన విద్యార్థులకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించి విద్యార్థులకు అధైర్య పడవద్దని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. మరి మధ్యాంతరంలో బస్సు రావడం వల్ల మరి పిల్లలు మరి ఒక ఆటో మాట్లాడుకొని ఒక ఆటోలో 16 మంది ప్రయాణం చేస్తుండగా మరి ఆగిన్న బస్సుకు ఆటో గుద్దుకోవడం, మరి అదేవిధంగా వాళ్లకు గాయాలు అవ్వడం, మరి కొంతమందికి కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం అలాంటివి జరిగినాయి. కనుక వేరే ప్రాణ నష్టం అయితే ఎవరికి జరగలేదు. మరి అదేవిధంగా మరి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మరి ఆర్టీసీని బస్సును ఉపయోగించుకొని మరి అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి అందరూ ప్రజలు కూడా మరి ఏదో గవర్నమెంట్ ఇది అది అని అనకుండా మరి మనం కూడా మన పద్ధతి ప్రకారం మనం ఏదైతే మనకు గవర్నమెంట్ బస్సు ఉందో దాన్ని ఉపయోగించుకున్నట్టయితే, మీ ఊరికి వచ్చినప్పుడు మీరు ఆ బస్సును ఉపయోగించుకున్నట్టయితే మరి ప్రతి ఊరికి కూడా మరి బస్సులో ఎక్కినట్టయితే మనకు బస్సులు కూడా సౌకర్యాలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందే బస్సు కావాలని మాట్లాడినాం. మాట్లాడితే నాగల్ సార్ అన్నాడు బస్సు వేసినమ్మ, నేను వేస్తే ఎవరు ఎక్కలేరు, ఎక్కడానికి నేను ఏం చేయాలన్నా. ఇప్పటికైనా మేము అందరం ఇదయ్యి బస్సు కావాలి మా ఊరికి. చాలా లేకపోతే ఎంతమంది కడుపులు పోరు, ఎంతమంది అనాథరాయణ మేము బస్సు రావాలి 17 రోజులు వచ్చింది సార్. ఇంతకు ముందు ఆటో మాట్లాడుతుంది బస్సు వెళ్ళాక బస్సు ఎక్కుతామని. ఇంటి స్థలాలు ఇచ్చిన పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయగా ఆ భూమిని రామోజీ కబ్జా చేశారని ఆరోపించారు. పేదలకు ఆ భూములు చూపించాలని ఇండ్ల పట్టాదారులు సిపిఎం నాయకులు ధర్నా చేశారు. యుఎస్ యూకే అబ్రాడ్ కు వెళ్లే గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ లేని వారికి ఫేక్ సర్టిఫికెట్లను అందిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు చైతన్యపురంలో అరెస్ట్ చేశారు. దేశంలో పలు యూనివర్సిటీల ఫేక్ డాక్యుమెంటేషన్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయు, ఎన్డీ రంగా, ఆంధ్రా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, గుల్బర్గా యూనివర్సిటీ ఇలా 12 యూనివర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన బీరియల ఆనంద్ కుమార్ వెబ్ డిజైనింగ్ నేర్చుకుని చింతకుంట శక్తినగర్ లో నివాసం ఉంటూ ఫ్లెక్స్ డిజైనర్ గా పనిచేస్తున్నారని తెలిపారు పోలీసులు.
ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఆ కేసులో ముగ్గురు నిందితుల్ని వాళ్లకు పీడియా కూడా మనం బుక్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఇప్పుడు ఈ కొత్తగా మా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కొత్త ర్యాకెట్ ఇది ఓవర్సీజ్ ఎవరు యూకే కానీ యుఎస్ వీసా కోసం అప్లై చేస్తారు, విదేశాలకు వెళ్తున్నారు, ఎవరికి ప్రాపర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ కానీ వేరే డాక్యుమెంట్స్ లేవు, అలాంటి వాళ్ళకి ఈ అబ్రాడ్ పంపడానికి కొన్ని ఫేక్ సర్టిఫికెట్ తయారు చేస్తున్న గ్యాంగ్ని మన ఎస్ఓటీ ఎల్వి నగర్ తర్వాత చైతన్యపురి పోలీస్ సూపర్వైజరీ ఆఫీసర్ సూపర్విజన్లో పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురు గ్యాంగ్ మెంబర్, దాంట్లో మిర్యాల ఆనంద్ కుమార్ ఇతను సొంత రమన్నపేట ఊరు, అక్కడ యాదాద్రి భువనగిర్, ఇక్కడ శక్తి నగర్ చింతలకుంట ఎల్బి నగర్లో ఉంటున్నారు, ఫ్లెక్ డిజైనర్ ఈయనది. తర్వాత మల్లెపాక హేమంత్ కుమార్ అని, ఈయన రిక్కో ఓవర్సీస్ కన్సల్టెన్సీ అని సలీం నగర్ మలక్పేటలో ఉంటుంది. తర్వాత ఇంకో ఒక అమ్మాయి షేక్ షాహీన్ అని, వైఫ్ ఆఫ్ షేక్ యాకూబ్ పాషా. ఈ అమ్మాయి విసా ప్రొసెసింగ్ కౌన్సిలర్ వే ఫార్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అని ముస్రంబాగ్ మలక్పేటలో ఉంటుంది, అక్కడ ఈ అమ్మాయి పనిచేస్తున్నాయి. అమ్మాయి సొంత ఊరు కొత్తగూడెం డిస్టిక్. ఇప్పుడు నంబర్ 4 అక్యూజ్ ఎవరు ఫరార్లో ఉన్నారు, ఆయన డైరెక్టర్ ఈ వే ఫార్ ఓవర్సీస్ కన్సల్టెంట్ సరూర్ నగర్, నా పేరు కళ్యాణ్. ఇతను ఇంకా మనకు దొరకలేదు. ఈ ముగ్గురు ముఠాని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఉస్మానియా యూనివర్సిటీ సంబంధి 10, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 14, ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్ 8, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 6, కాకతీయ యూనివర్సిటీ సర్టిఫికెట్స్ 3, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై అది 4, తెలంగాణ బోర్డ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ 5, ఎస్ఎస్సి సర్టిఫికెట్ 6, గీతం యూనివర్సిటీ సర్టిఫికెట్ 12, గుల్బర్గా యూనివర్సిటీ సర్టిఫికెట్ 6, అన్నామలై యూనివర్సిటీ 4, జిఆర్ఇ సర్టిఫికెట్స్ 10, ఆధార్ కార్డ్ 5, డిప్లొమా సర్టిఫికెట్ 4, డ్రైవింగ్ లైసెన్స్ 4, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ 11, ఫేక్ ఆఫర్ లెటర్ 8, ఫేక్ బ్యాంక్ సర్టిఫికెట్స్ 13, ఫేక్ పే స్లిప్స్ 3, ఫేక్ లోన్ శాంక్షన్ లెటర్ 14, ఫేక్ కోవిడ్ సర్టిఫికెట్స్ 15, తర్వాత ఫేక్ బోనఫైడ్ సర్టిఫికెట్ 1, ఫేక్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ 2, ఫేక్ రబ్బర్ స్టాంప్ 2. పోడు భూములను సాగు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు హుకుం జారీ చేశారు. ఇప్పుడేమో బీడు భూములు ఉంటే సాగులో లేవని పై అధికారులకు నివేదికలు ఇచ్చి హక్కు పత్రాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఫారెస్ట్ అధికారుల తీరుపై కొల్చారం గ్రామానికి చెందిన రైతులు బాలరాజ్, దొంకెన షేకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్చారం గ్రామంలో జరిగిన పోడు భూముల గ్రామ సభ యుద్ధ భూమిని తలపించింది. గత 2 రోజుల క్రితం గ్రామ సభను నిర్వహించగా రైతులు సభను బహిష్కరించారు. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు 2వ దఫా గ్రామ సభను బుధవారం నాడు నిర్వహించారు. 98 మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే 32 మంది రైతులను అర్హులుగా ప్రకటించారు. మొత్తం సాగులో ఉన్న ప్రతి ఒక్క రైతుకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే గతంలో ఫారెస్ట్ అధికారుల ఆధీనంలోకి తీసుకున్న అంసానిపల్లి లింక్ రోడ్డు, ప్లాంటేషన్ నుండి గణపూర్కు వెళ్లే రహదారులను పునరుద్ధరణ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అలాగే మరికొంతమంది రైతులు మాట్లాడుతూ భూములు ఉన్నవారికి హక్కు పత్రాలు మంజూరు అయ్యాయని, భూములు లేని వారికి సైతం భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు చింతల బాలరాజ్, దొంకన షేక్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క రైతుకు హక్కు పత్రం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పొడు భూముల విషయమై సర్వే చేసిన విధానపరమైన తప్పిదాలు ఉన్నాయి, కాబట్టి సరైన లబ్ధిదారునికి న్యాయంగా జరుగుతున్నటువంటి విషయాలు, దాఖలాలు కనిపిస్తలేవు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సమన్యాయంగా అందరి సమక్షంలో చేసి మీరు లబ్ధిదారులకే మరీ చెందే విధంగా గుర్తిస్తారని ఆశిస్తున్నాం. అక్కడి నుంచి మేము సహకారం చేస్తున్నాం, ఇక్కడ భూతాన్ని చేసినా కానీ మాకు అక్కడి నుంచి ఇక్కడ ఇస్తలేదు. ఇక్కడ అధికారం ఓలు చేస్తున్నారో వాళ్ళకే భూతాలు చెందుతున్నాయి, మాకు చెందుతలేవు ఇక్కడ. అందుకని అప్లికేషన్లో పెడదామంటే దొంగతనాల అప్లికేషన్లో లోపల పెట్టుకొని ఇది చేస్తుంది. మాకైతే అందరికీ వేసలేదు, అందుకని కొత్త ఇక్కడ వచ్చినాము.
జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం తప్పింది. డౌన్ లైన్ లో రైలు పట్టా విరిగింది. అధికారులకు శ్యామనే వ్యక్తి సమాచారం అందించడంతో రైలు పట్టాకు మరమ్మతులు చేయించారు. పట్టా విరగడంతో కృష్ణ ఎక్స్ప్రెస్ 10 నిమిషాలు ఆలస్యంగా నడిచింది.